నమస్కారం. ఈరోజు 17వ డివిజన్లోని గుండ్లపాడెం గ్రామంలో జగనన్న భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి పోయి మీకు ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ కార్యక్రమాలన్నీ సక్రమంగా వస్తున్నాయా, ఏ ఏ కార్యక్రమాలు వస్తున్నాయని తెలుసుకున్నాం. అందరూ కూడా చాలా సంతృప్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళ ఆనందం చూసి సంతోషం వేస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరికి కూడా చాలా నమ్మకం కనపడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాం హైలీ సక్సెస్ అయినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. చెప్తున్నాడు అయ్యా, 4 ఏళ్ల నుంచి రాని 2 రోజుల్లో వచ్చినాయి అంటే మీరు ఎన్నోళ్ళు అని చెప్పిన ఆయన పిచ్చోళ్ళు అనుకోవాల్సిందే. నేను పోయి 15 రోజుల కిందటం పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ పెండింగ్ కార్యక్రమాలన్నీ లిస్ట్ ఇచ్చాను. ముఖ్యంగా బారాషాహి దర్గాది రంజాన్ లోపల శాంక్షన్ చేయాలంటే నా ఎదురుగానే ముఖ్యమంత్రి గారు కన్సర్న్డ్ అధికారులను పిలిచి తక్షణం శాంక్షన్ ఇవ్వమన్నాడు. దాంట్లో భాగంగా వచ్చింది. ఈయన ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడ ఏం శాంక్షన్లు అవుతున్నాయో తెలుసుకోవడం, ముందు రోజు ధర్నా చేయడం, తెల్లారి నేను నా ధర్నాలో వచ్చింది అని చెప్పుకునే దానికి ఎతుక్కుంటా ఉన్నాడు. 4 ఏళ్ళ నుంచి నిద్రపోతున్నాడు, ఒకసారి కనుక్కోండి.